తిడితే టిక్కెట్ ఇస్తా అనే ఫార్ములాను అమలు చేస్తున్న జగన్ ఇంతకాలం చంద్రబాబును, లోకేష్ ను, పవన్ కళ్యాణ్ ను బండ బూతులు తిట్టిన వారికి మాత్రం హ్యాండ్ ఇస్తున్నారు. ఇంతకాలం ప్రతిపక్ష నాయకులను, వారి కుటుంబాలను తిట్టిన వారికి జగన్ టిక్కెట్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఈ ప్రశ్నను వైసీపీ నేతలే వేస్తున్నారు. కొత్తగా రెన్యువల్ కోసం వెళ్తున్న వారికి ఈ షరతు పెడుతున్న జగన్ పాత వారి చీటీ చించేస్తున్నారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తమ్మినేని సీతారాం గురించి. ఏమిటి ఆయన ప్రత్యేకత అని అందరూ అనుకోవచ్చు. రాజ్యాంగ బద్దమైన పదవిని కూడా చులకన చేస్తూ విచ్చల విడిగా నోటి విరోచనాలు చేసుకున్న వ్యక్తి తమ్మినేని సీతారాం. ఒక్క అరగంట ఎన్ఎస్జి సెక్యూరిటీ కవర్ తీసేస్తే చంద్రబాబును లేపేస్తా అని కూడా సీతారాం అన్నాడు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి పార్టీ రాజకీయాలను మాట్లాడటమే తప్పు. అలాంటిది జగన్ కళ్లల్లో ఆనందం కోసం తమ్మినేని సీతారాం విచ్చల విడిగా మాట్లాడాడు. జగన్ ను దేవుడితో పోల్చాడు. జగన్ ను దేవుడితో పోల్చినా పర్వాలేదు, కానీ ప్రతిపక్ష నాయకులను స్పీకర్ పదవిలో ఉండి తిట్టడం ఏమిటి? ఈ ప్రశ్న ఎంత మంది ఎన్నిసార్లు అడిగినా కూడా తమ్మినేని సీతారాం సిగ్గుపడలేదు. జగన్ కోసం చంద్రబాబును తిట్టినా ఇదే తమ్మినేని సీతారాం. గతంలో చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం గేటు బయట వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చుట్టూ మంత్రి పదవి కోసం తిరిగిన తమ్మినేని సీతారాం ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడిని అత్యంత నీచంగా తిడుతున్నాడు. తాజాగా తమ్మినేని సీతారాం టికెట్ ను జగన్ రెడ్డి చించేశాడు. ఆముదాల వలస నియోజకవర్గానికి మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు కుటుంబం నుంచి బొడ్డేపల్లి పద్మజ అనే మహిళను ఖరారు చేశారు. ఈ విషయంపై క్లారిటీ రావడంతో తమ్మినేని సీతారాం ఆసుపత్రి పాలయ్యారు. నిజానికి తమ్మినేని సీతారాం ఈసారి తాను పోటీ చేయనని, తన కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతూ వస్తున్నాడు, చూద్దామంటూ చెబుతూ వస్తున్నారు సజ్జల. తన సీనియార్టీని గుర్తించి ఓసారి మంత్రిని చేస్తే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా తమ్మినేని సీతారాం చెప్పాడు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు శక్తి వంచన లేకుండా మంత్రి వర్గంలో స్థానం కోసం ప్రయత్నించాడు. అసెంబ్లీలో ఆయన చేసిన సవాళ్లు అన్ని ఇన్ని కావు. ఓసారి అచ్చెన్ నాయుడుతో తాను మంత్రిని అయ్యి కిందకు వచ్చి మీ సంగతి తేలుస్తానని సవాల్ కూడా చేశారు, కానీ జగన్ రెడ్డి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయనకు, ఆయన కుటుంబానికి కూడా టికెట్ నిరాకరించి కొత్త వారసుల్ని తెరపైకి తెచ్చారు. దీంతో తమ్మినేని కుటుంబం రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనని చెబుతున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటు గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసినా జగన్ రెడ్డి నైజం తెలుసు కాబట్టి దానిపైన ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తామని, తర్వాత మంత్రిని చేస్తామని గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి వంటి వారికి ఇచ్చినట్లుగా హామీలు ఇవ్వచ్చు, కానీ అసెంబ్లీ టికెట్టే ఇవ్వని జగన్ మంత్రి పదవి ఇస్తారని నమ్మితే అంతకన్నా బకరా ఉండరన్న సెటర్లు వినిపిస్తున్నాయి. తమ్మినేని సీతారాం పరిస్థితి చూసిన తర్వాత జగన్ రెడ్డి రాజకీయాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అవసరానికి వాడుకొని వదిలేసే జగన్ రెడ్డి పాపం కూడా తలచరు. తన అవసరానికి ఎవరు పనికొస్తే వారిని ఆకాశానికి ఎత్తుతారు, అవసరం తీరిన తర్వాత అధ పాతాళానికి తొక్కేస్తారు. ఇప్పటికే చాలా ఉదాహరణలు ఉన్నా ఇంకా కొందరిలో ఆశ చావడం లేదు. జగన్ రెడ్డి నిజస్వరూపం తెలిసి కూడా ఇంకా చాలా మంది ఆశపడుతున్నారు. జగన్ రెడ్డి వాడుకొని వదిలేసిన వారి లిస్టు ఇప్పటికే చాలా పెద్దదిగా ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.